హే గాయస్ వాట్సప్ హోబీ గాయస్ ఆర్ డూయింగ్ వెల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా గాయస్ ఈ వీడియోలో మనకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మనం తెలుసుకుందాం సో మనకి ఒక్కొక్కసారి మనం ఈమెయిల్స్ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు మనకి మామూలుగా తెలుసు బ్రోస్ మనకి జీమెయిల్ కావచ్చు యాహూ కావచ్చు రెడీఫ్ మెయిల్ కావచ్చు హాట్మెయిల్ కావచ్చు ఎంఎస్ఎన్ మెయిల్ కావచ్చు ఈ మెయిల్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ మనకి టచ్ ఉంటాయి సో అలవాటే మ్యాక్సిమం మనకి 100% అందరూ కూడా మనం జీమెయిల్స్ అనేవి మనం తరచు కూడా మనం యూజ్ చేస్తాం సో కానీ ఎప్పుడైనా ఆలోచించారా info@something.org అని .com అని .in కానీ .tv అని చెప్పి కొన్ని కొన్ని ఈమెయిల్స్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి వాటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే @ కానీ లేకపోతే @gmail.com కానీ @yahoo.com కానీ hotmail.com కానీ అట్లా ఉండవు వీడియోలో మనం జీమెయిల్కి అండ్ info@ అట్లాంటి మెయిల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి గైస్ నాకు చిన్న రిక్వెస్ట్ ఒకవేళ ఇక్క కాన్సెప్ట్ మీకు కొంతమందికి ఆల్రెడీ నోటెడ్ అయి ఉంటుంది సో ఎవరెవరైతే కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ యొక్క వీడియో చూస్తున్నారో సో వాళ్ళకి అర్థమైపోద్ది సో ఇక టాపిక్ దేని గురించో అండ్ తర్వాత ఎవరైనా వెబ్ డిజైనర్స్ కావచ్చు లేకపోతే పేజ్ కొన్ని కొన్ని డెవలపర్స్ కావచ్చు సో మ్యాక్సిమం ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దీని గురించి అర్థమైపోతుంది సో చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఒకవేళ మీకు ఈ యొక్క వీడియో ఇంట్రెస్ట్గా లేకపోయినట్లయితే సో స్కిప్ చేయొచ్చు బట్ కానీ కొంతమందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు కూడా చూడండి వీళ్ళకి కలబడి ఉన్న చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అనేంత వరకు మన యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఇంకెందుకు కలిసి వీడియోకి వెళ్ళిపోదాం నా పేరు విజయ్ మీరు చూస్తున్నది తెలుగు టెక్ ఎక్స్ప్రెషన్ అనే యూట్యూబ్ ఛానల్ లెట్స్ గో వెల్కమ్ బ్యాక్ గైజ్ ఇప్పుడు మనం మార్కెట్లో మనకి తరచు చాలా చాలా మెయిల్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి కంపెనీ మెయిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కంపెనీ మెయిల్స్ అన్నీ కూడా ఇలాగ info@ అనే ఆ యొక్క ట్యాగ్ లైన్తో మనకి వస్తుంటాయి కానీ మనం వాడే మెయిల్స్ ఏంటంటే జీమెయిల్ కావచ్చు యాహూ కావచ్చు రెడీఫ్ మెయిల్ కావచ్చు హాట్ మెయిల్ కావచ్చు ఎంఎస్ఎన్ మెయిల్ కావచ్చు ఇలాంటి మెయిల్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కానీ కంపెనీ వాళ్ళు అలాంటి మెయిల్స్ పంపిస్తున్నారు దానికి అర్థం ఏంటంటే info@ అనే ఎప్పుడైతే ఈమెయిల్ స్టార్ట్ అవుతుందో ఒక విషయం గుర్తుపెట్టుకోండి అది వెబ్మెయిల్ గైస్ అది వెబ్మెయిల్ మనం చూసినట్లయితే జీమెయిల్ కానీ యాహూ కానీ లేకపోతే హాట్మెయిల్ కానీ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఒక ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఈమెయిల్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం జీమెయిల్ కావచ్చు యాహూ కావచ్చు హాట్మెయిల్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ గైస్ వీళ్ళందరూ కూడా దీంట్లో మనం ఫ్రీగా మనం ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక కొంత అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది మనకి బ్యాకప్ కోసం స్పేస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు జీమెయిల్ అయితే సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి కానీ info@ అనే యొక్క ఈమెయిల్ ఏదైతే ఉందో అది మాత్రం ఫ్రీ కాదు ఒకసారి మరీ చెప్తున్నాను info@ అనే యొక్క ఈమెయిల్ ఐడి మనకి కనిపించిందంటే అది వెబ్మెయిల్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సో మనమంటే జీమెయిల్ అనేది ఈజీగా మనం క్రియేట్ చేసేసుకుంటాం గైస్ కానీ info@ పలానా డొమైన్ వచ్చి సో .com అని కానీ .org అని చెప్పి వస్తుంటాయి సో అలాంటి మెయిల్స్ అన్నీ కూడా సో ఇవన్నీ కూడా వెబ్మెయిల్స్ గైస్ సో ఒక్క విషయం దాంట్లో మనకి క్లారిటీ రావాలి సో అన్ని ఈమెయిల్స్ ఒకటి కాదు సో మరోసారి చెప్తున్నాను జీమెయిల్కి వెబ్మెయిల్స్కి సంబంధం లేదు సో కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది సో దానికి దీనికి కూడా సో జీమెయిల్స్లో కావచ్చు లేకపోతే యాహూ మెయిల్స్లో కొన్ని కొన్ని మెయిల్స్లో మనకి స్పేస్ ఇస్తాడు బ్యాకప్స్కి స్పేస్ ఇస్తాడు బట్ కానీ అక్కడ ఫ్రీగా కూడా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా మనం బ్యాకప్ మన క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు సో డ్రైవ్లో మనం స్టోర్ చేసుకుంటాం కానీ ఇక్కడ వచ్చేసరికి info@ అనేది ఈ యొక్క ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి గైస్ వీటిని మనం డబ్బులు పెట్టి మనం పర్చేస్ చేయాలి సో అవి ఫ్రీగా ఉండవు ఎవరెవరైతే వెబ్ డిజైనర్స్ ఉన్నారో వెబ్సైట్స్కి మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా వాళ్ళు యాన్యువల్గా కొంత అమౌంట్ పెట్టుకుని ఈ యొక్క పేరుని info@ అంటే info అలాగే ఉంటుంది @ తర్వాత ఉండే యొక్క డొమైన్ ఏదైతే ఉందో వాళ్ళని వారు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు గైస్ సో మనకి చాలా ప్రొవైడర్స్ ఉన్నాయి గోడాడే ఉంది హోస్టింగ్ ఉంది సో ఎక్కువ గోడాడేని ప్రిఫర్ చేస్తుంటారు చాలామంది కూడా సో ఇదైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో info@ అనే యొక్క ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఈమెయిల్స్ లాంటి ఈమెయిల్స్ మాత్రం అవి కావు సో వాటికి
సర్వర్ అవసరం అండ్ డొమైన్ నేమ్ అనేవి అవసరం. సో యాన్యువల్గా మనం వాటిని మనం కొనుక్కొని యూజ్ చేసుకోవాలి గైస్. సో ఎవరెవరైతే మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇన్ఫో అట్ ది రేట్ అనే ఈమెయిల్స్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు గైస్. సో ఫైనల్గా ఏంటంటే మనం జీమెయిల్ వాడటం చాలా ఈజీ, బట్ కానీ వెబ్ మెయిల్స్ వాడటం అనేది కొంచెం కష్టంతో కూడుకుని ఉన్నది. సో మనకంటే జీమెయిల్స్ యాహూ మెయిల్స్ అన్నీ కూడా కొంచెం యూజర్ ఇంటరాక్టివ్, సో చాలా బాగుంటుంది. సో ఎవరైనా సరే వాళ్ళు మనం యూజ్ చేసుకోగలము, బట్ కానీ ఇవి వచ్చేసరికి మనకి కంపల్సరీ మనకి సిపిఎన్ఎల్ అవుట్ వస్తుంది, తర్వాత ఒక సర్వర్ మెయింటైన్ అవుతుంది క్లౌడ్లోను. సో ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్, మనం ఒకవేళ మెయిల్ చేయాలన్నా కూడా లెంతీ ప్రాసెస్ ఇదంతా కూడా. సో ఇది గైస్ ఫైనల్గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియోలో నేను ఇన్ఫో అట్ ది రేట్ అనే మెయిల్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ జీమెయిల్స్ అంటే ఏంటో మనకు మ్యాక్సిమం మనకు అందరికీ కూడా బాగా తెలుసు. బట్ కానీ వెబ్ మెయిల్స్ అంటే ఇవి గైస్ ఇన్ఫో అట్ ది రేట్ అని చెప్పి పలానా డొమైన్ వచ్చి .com అని .in అని .org అని చెప్పి గైస్ ఈ వీడియోలో మనం వెబ్ మెయిల్స్కి అండ్ జీమెయిల్స్కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. వెబ్ మెయిల్స్ ఏమో మనం డబ్బులు పెట్టి పర్చేస్ చేసుకుంటాం, దానికి డొమైన్ నేమ్ అండ్ సర్వర్ కూడా మనకి కావాలి. సో గోడ్యాడీ అని ఇలాంటి కంపెనీస్ అవి ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ కానీ జీమెయిల్స్లో మాత్రం డబ్బులు పెట్టుకు మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే మనం స్పేస్ కొనుక్కోవచ్చు, కానీ మనం ఇలా ఈమెయిల్ క్రియేట్ చేసుకోవడానికి సో మ్యాక్సిమం మనకంతా కూడా ఫ్రీ ప్రాసెస్సే. సో ఇది గైస్ ఫైనల్గా. సో ఆ మెయిల్స్ అన్నీ కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనం వాడే మెయిల్స్ అన్నీ కూడా కొన్ని ఈమెయిల్స్ కంపెనీస్ వాళ్ళు కొన్ని ఈమెయిల్ సర్వర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మన అందరూ కూడా క్లయింట్స్ కాబట్టి మనం అవి వాడుకుంటున్నాం. ఎవరెవరైతే కంపెనీస్ ఉన్నారో వెబ్సైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇన్ఫో అలాంటి మెయిల్స్ వాడుతున్నారంటే సో అవన్నీ కూడా వెబ్ మెయిల్స్ గైస్. సో వాటికంటూ కొంత అమౌంట్ అనేది యాన్యువల్గా వాళ్ళు పర్చేస్ చేయాలి. అండ్ ఆ యొక్క మెయిల్ని కంట్రోల్ చేయాలంటే కూడా కొంచెం సి ప్యానెల్ కావాలి. సో ఇవన్నీ కూడా ఉండాలి కనుక సో కొంచెం కష్టంతో కూడుకున్నది గైస్. సో గైస్ ఇది గైస్ ఫైనల్ యొక్క వీడియో. ఈ వీడియోలో నేను వాటికి సంబంధించిన డిఫరెన్స్ అనేది నేను మీకు చెప్పానని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో మీకు అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు గమనించండి, మీ జీమెయిల్ ఓపెన్ చేసి చూడండి, మనకు కంపెనీ మెయిల్స్ వస్తుంటాయి. సో వాటిలో మనకి ఇలాంటి మెయిల్స్ అనేవి మనకి దర్శనం ఇస్తుంటాయి గాయస్. సో ఇది గాయస్ ఫైనల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనంతవరకు మన యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. చిన్న రిక్వెస్ట్ గాయస్, సో COVID-19 అనేది కరోనా వైరస్ అనేది చాలా మ్యాసివ్గా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో కొంచెం అందరూ కూడా కేర్ తీసుకోండి, ఆహార అలవాట్లు కూడా ఫాలో అవ్వండి, అండ్ హెల్త్ టిప్స్ కూడా ఫాలో అవ్వండి గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్, బీ సేఫ్.